The length of the tangent to a circle from a point 17 centimeters away from its center is 8 centimeters. Find the radius of the circle. ఇది తెలంగాణ ఫైనల్ ఎగ్జామ్ 2018లో ఇచ్చారు. ఏ పాయింట్ పి ఈజ్ 25 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఓ ఆఫ్ ద సర్కిల్. ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ పి టు ద సర్కిల్ ఈజ్ 24 సెంటీమీటర్స్. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇది తెలంగాణ ఫైనల్ ఎగ్జామ్ 2019లో ఇచ్చారు. లెట్ అస్ సాల్వ్ దీస్ టూ ప్రాబ్లమ్స్ నౌ. In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. The length of the tangent to a circle from a point 17 centimeters away from its center is 8 centimeters. Find the radius of the circle. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్తుంటే కనుక మనకి ఏం చెప్తున్నారు, లెంత్ ఆఫ్ ఎ టాంజెంట్ టు ద సర్కిల్ ఫ్రమ్ ఎ పాయింట్ 17 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్స్ సెంటర్ ఈజ్ 8 సెంటీమీటర్స్. అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అనేది 8 సెంటీమీటర్స్. ఈ పాయింట్ ఎక్కడుందంట, ఇట్ ఈజ్ 17 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని వీ హ్యావ్ టు ఫైండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. Let us draw a circle. This is centered at O, right? Now, I want to mark a point 17 centimeters away from the center of the circle. Ante O nunchi 17 centimeters away lo, I have to point, mark a point. That is called Q. O nunchi Q ki, meer oka line draw chesthe ganaka dan length enta untundante 17 centimeters. Adhamaindi kada? Now, from Q, this is the point, right? From Q, I want to draw a tangent to the circle. Okay? This circle ki oka tangent ni draw cheyali. Adi ekkada nunchi? Q nunchi. Draw chesthe ganaka P ane point daggara touch avutundi, right? So, Q nunchi P ki unna distance entha ante 8 centimeters. That is the length of the tangent, right? Ee touch ayye point P nunchi Q varaku unna length ni లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటారు, అది 8 సెంటీమీటర్స్. నౌ లెట్ మీ కనెక్ట్ ఓ అండ్ పి. ఓకే, దట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్, రైట్? వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ చూస్తే కనుక ఇన్ఫర్మేషన్ మనకి టాంజెంట్ పీక్యూ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అని ఉంది, ఓక్యూ ఈజ్ 17 సెంటీమీటర్స్ అని ఉంది, రైట్? వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రేడియస్, దట్ ఈస్ ఓపి, రైట్? నౌ ఈ ఫిగర్ చూస్తే కనుక మనకి దేర్ ఈజ్ ఎ టాంజెంట్ అండ్ రేడియస్ ఓపి, రైట్? దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద టాంజెంట్ అండ్ ద రేడియస్, రైట్? సో దేర్ ఈస్ ఎ థియరమ్, ఇట్ సేస్ దాట్ టాంజెంట్ టు ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఇట్స్ రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఉందో పి అనేది, అక్కడ నుంచి డ్రా చేసిన రేడియస్కి టాంజెంట్కి 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది అని చెప్తుంది, రైట్? సో ఈ పి అనే యాంగిల్ ఉంది కదా, అది 90 డిగ్రీస్. అర్థమైందా? టాంజెంట్ టు ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఇట్స్ రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ తీరం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నౌ వీ కెన్ సే దట్ ట్రయాంగిల్ ఓపిక్యూ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి టూ సైడ్స్ లెంత్ తెలుసు, ఒకటి 8 సెంటీమీటర్స్, సెకండ్ సైడ్ 17 సెంటీమీటర్స్, థర్డ్ సైడ్ రేడియస్ తెలియదు మనకి, రైట్? వీ హ్యావ్ టు ఫైండ్ ద థర్డ్ సైడ్. ఇలాంటి సినారియో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెంటనే మనకు గుర్తు రావాల్సింది పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏమని చెప్తుంది, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ ట్రయాంగిల్కి హైపోటెనస్ ఏంటి అంటే 90 డిగ్రీస్ యాంగిల్కి అపోజిట్ సైడ్ ఏది ఉందో అది హైపోటెనస్ అవుతుంది, రైట్? 90 డిగ్రీస్కి అపోజిట్లో ఏది ఉంది, ఓక్యూ ఉంది, రైట్? ఓక్యూ ఈజ్ ద హైపోటెనస్. సో స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ అంటే ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ అవుతుంది. అర్థమైంది కదా? నౌ లెట్స్ సబ్స్టిట్యూట్, యూనో ఓక్యూ ఈక్వల్ టు 17 వీనో అండ్ పీక్యూ ఈక్వల్ టు 8 వీనో, రైట్? లెట్స్ సబ్స్టిట్యూట్ దామ్. 17 స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 289 ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ 64, రైట్?
OP square can be now written as 289 minus 64, that is equal to 225. OP square 225 అయితే OP ఏమవుతుంది? Square root of 225, that is equal to 15. Right? OP అనేది ఏంటి? Radius of the circle. So to answer the question, radius of the circle OP is 15 centimeters. Understood? A point P is 25 centimeters away from center O of the circle. The length of the tangent drawn from P to the circle is 24 centimeters. Find the radius of the circle. మనకు ఒక సర్కిల్ ఉంది, దాని సెంటర్ వచ్చి ఓ అంట. దెర్ ఈజ్ ఎ పాయింట్ పి అనేది 25 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఓకే, అండ్ అలా ఉంటే కనుక పి అనే పాయింట్ నుంచి డ్రా చేసిన ట్యాంజెంట్ టు ద సర్కిల్ ఈజ్ 24 సెంటీమీటర్స్ లెంత్ అంట. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని వీ హ్యావ్ టు ఫైండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. లెట్ స్టార్ట్ విత్ దిస్. ఐ హ్యావ్ ఎ సర్కిల్ సెంటర్డ్ ఎట్ ఓ. నవ్ ఐ హ్యావ్ టు మార్క్ ఎ పాయింట్ పి 25 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్, రైట్? సో లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఓపీ ఎంత అవుతుంది? 25 సెంటీమీటర్స్. నౌ ఈ పి అనే పాయింట్ నుంచి ఇఫ్ ఐ డ్రా ఎ ట్యాంజెంట్ టు ద సర్కిల్, ఇట్స్ లెంత్ ఈస్ గోయింగ్ టు బి 24 సెంటీమీటర్స్. లెట్ మీ డ్రా ఎ ట్యాంజెంట్ టు దిస్ సర్కిల్. ఓకే, ఇది క్యూ అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది కదా. పిక్యూ అనేది ట్యాంజెంట్, దాని లెంత్ ఎంత? 24 సెంటీమీటర్స్. నౌ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్, రైట్? వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని లెట్స్ నోట్ ఇట్ డౌన్. ఓపీ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్, పిక్యూ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్, అండ్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ రేడియస్ ఓక్యూ వాల్యూ ఎంత అనేది, రైట్? మనం ఇప్పుడే చూసాం ట్యాంజెంట్ టు ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఇట్స్ రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది ఒక థియరం, రైట్? ఈ థియరం ఏమని చెప్తుంది? ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర రేడియస్కి ట్యాంజెంట్కి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుందని చెప్తుంది, రైట్? దిస్ యాంగిల్, యాంగిల్ క్యూ ఈజ్ 90 డిగ్రీస్. ఎప్పుడైతే యాంగిల్ క్యూ ఈజ్ 90 డిగ్రీస్ అని తెలిసిందో మనకి ట్రయాంగిల్ ఓపీక్యూ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలుస్తుంది, రైట్? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో టూ సైడ్స్ లెంత్ తెలుసు, థర్డ్ సైడ్ మనకి తెలియదు. వెంటనే పైథాగరస్ థియరం అప్లై చేయడం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇన్ రైట్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్, ఇది పైథాగరస్ థియరం, రైట్? సో వాట్ ఈస్ ద హైపోటెనస్ అంటే ఈ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి టూ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది కదా, దానికి అపోజిట్ సైడ్ ఏదైతే ఉందో అది హైపోటెనస్ అవుతుంది. అంటే ఓపీ అనేది హైపోటెనస్, స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ అంటున్నాం కాబట్టి ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓక్యూ స్క్వేర్ ప్లస్ పిక్యూ స్క్వేర్ అని రాస్తాం, రైట్? లెట్ సబ్స్టిట్యూట్ ఓపీ ఈక్వల్ టు 25, పిక్యూ ఈక్వల్ టు 24, రైట్? వెన్ యూ సబ్స్టిట్యూట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 25 స్క్వేర్ ఈక్వల్ టు ఓక్యూ స్క్వేర్ ప్లస్ 24. దిస్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్ మైనస్ 24 స్క్వేర్, రైట్? ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 625 ఈక్వల్ టు ఓక్యూ స్క్వేర్ ప్లస్ 576. Now let me rearrange this. OQ square equal to 625 minus 576, that is equal to 49. OQ square 49 అయితే OQ ఎంత అవుతుంది? Square root of 49, that is equal to 7. So OQ అనేది ఏంటి? Radius of the circle, right? Radius of the circle OQ equal to 7 centimeters. Understood?